హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరు డబ్బు పరంగా ఉంటే మరికొందరికి వృత్తిపరంగా ఉంటుంది. ఇలా ఎన్నో విషయాల్లో ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు పాటిస్తే లైఫ్లో మీరు కోరుకునే మార్పుని తప్పకుండా చూస్తారు. అదేంటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నీ రహస్యాలు ఇతరులతో పంచుకోకు. అవి నలుగురితో చెప్పుకుని నవ్వుకునేవైనా సరే ఆ రహస్యాలు బయటపడితే నిన్ను చూసి రేపు లోకమంతా నవ్వుతుంది. నీ కష్టాలు బయటవారితో చెప్పుకోకు. 20% మంది నీ కష్టాల గురించి పట్టించుకో, మిగిలిన 80% మంది నీకు ఆ కష్టాలున్నందుకు ఆనందిస్తారు. జీవితం అనేది బాక్సింగ్ ఆట లాంటిది. నువ్వు కింద పడినప్పుడు ఓడినట్టు కాదు, కానీ కింద పడి లేవడానికి ప్రయత్నించకపోతే అప్పుడు ఖచ్చితంగా ఓడినట్టు. జీవితం కూడా అంతే. నలుగురితో సంబంధాలను దూరం చేసేదే ఈగో. ఈ పదంలోని ఈని పక్కన పెట్టి గో అనే పదాన్ని పాటించాలి. ఖాళీ జేబు నీకు జీవితం గురించి కోటి విషయాలు నేర్పుతుంది, అలాగే నిండుగా ఉన్న జేబు నిన్ను కోటి విధాల్లో పాడు చేస్తుంది. మన శత్రువులే మనకి సరైన జీవిత పాఠం నేర్తారు, దాన్నే అనుభవం అంటారు. విలువైనవి కేవలం 2 సందర్భాల్లోనే ఉంటాయి. ఒకటి, మన దగ్గర లేనప్పుడు, మనం దాన్ని కోల్పోయినప్పుడు. నీ వద్ద ఏమీ లేనప్పుడు ఎలా గడిపావు, నీ వద్ద అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించావు, నీవు జీవితంలో గొప్పవాడిగా ఉంటావో లేక చేతకాని వాడిలా మిగిలిపోతావో అని నిర్దేశించేవి ఈ రెండే. మీ ఫొటోస్ ని ఫేస్బుక్ లో కాకుండా గూగుల్లో అప్లోడ్ చేస్తే అదే నిజమైన సక్సెస్. ఎల్లప్పుడూ వెలుతురులో జీవించేవాడికి ఒకరి నీడ కింద బ్రతకాల్సిన అవసరం ఉండదు. మనకు హాని చేసేవారిని క్షమించకపోతే వారు మన మదిలో రెంట్ లేకుండా ఫ్రీగా జీవిస్తూ ఉంటారు. ఒకరితో వాదించి గెలవకండి, చిరునవ్వుతో గెలవండి. మీతో వాదించాలని అనుకునే వారిపై మీ నిశ్శబ్దం ఆయుధంలో పనిచేస్తుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఓ చిన్నపిల్లాడు ఇలా అడిగాడు, మేము ఎలా ఉండాలి అనేది నిర్ణయించి మా తలరాతలు రాశారు కదా, మరి మా జీవితంలో కోరికలు ఎందుకు కోరుకోవాలి అని అడిగాడు. దానికి దేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఏమో కొన్ని పేజీల్లో మీరు కోరుకున్నట్లు జరగాలి అని రాశానేమో అన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, లైఫ్ లో ఎదగాలంటే ఈ సూత్రాలు పాటించండి. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.